జడ్జిమెంటే ఫస్ట్ అండి. నా జడ్జిమెంట్లో మీకు ఆల్రెడీ చెప్పారు, రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ రోజు నాకు ఓపెనింగ్ తీసుకోకుండా సో మిశ్రమ స్పందన వచ్చినా బాగుందనే పర్సంటేజ్ కూడా ఉందిగా, బాగుంది పర్వాలేదు పర్సంటేజ్. నార్మల్ పరిస్థితి ఉంటే నేను ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ తెచ్చుకునేవాడిని సినిమాకి, అది మిస్ అయ్యాను. ఎందుకు నేను పాటలు రిలీజ్ చేసుకోలేకపోయా, టైం లేదు. బంగారు రాజు మీద నేను డైరెక్ట్ వేసుకోవాల్సి వచ్చింది, పాండమిక్ ఉంది, జనాలు బయటికి రావట్లేదు. ఇలాంటి క్రూషియల్ టైంలో నా సినిమా రిలీజ్ అయింది. నార్మల్ టైంలో అయితే ప్రాపర్గా నేను సినిమాని ఆడియన్స్కి రీచ్ చేసేవాడిని, నాకు అవకాశం లేకుండా పోయింది. అయినా కూడా మాత్రం నిలబడింది కదా సార్, బాగుంటే నిలబడద్దుగా. బాగలే ఇప్పుడు ఎప్పుడు ఒకటేనండి, ఒక ఎనీ ఫిలిం బాగలేదు అని అంటే ప్రేక్షకుడు థియేటర్ రాదు. ఏదో ఆ నోట ఈ నోట బాగుందంట ఎవరో కనెక్ట్ అవుతాం. మా సినిమా ఇస్ 18 to 22 years క్రౌడ్ కనెక్ట్ అయ్యారు. నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళే కనెక్ట్ అయ్యారు. థియేటర్కి వెళ్ళిపోతే ఆ మాస్, ఆ యూత్ 18 to 22 years కుర్రాళ్ళు అమ్మాయిలో ఉంటున్నారు. సో వాళ్ళకి రీచ్ అయింది, యూనివర్సల్ రీచ్ అవ్వాలి, నచ్చేవాళ్ళ. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు, మీకు ఓకేగా ఉంది, హీరో బాగా చేశాడు అన్నారు, అట్లా దేని దానికి డివైడ్ అయిపోయారు. అల్టిమేట్ నా 15 కోట్ల గ్రాస్ నాకు కనిపిస్తుంది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దాంట్లో అదే ప్రొడ్యూసర్ ఏంటి ఇప్పుడు అది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎంత ఎక్కువ మంది సినిమా చూస్తే ఆశీష్ అంతమందికి రీచ్ అవుతారు. మా టార్గెట్ అది, డబ్బు కంటే ఎక్కువ టార్గెట్ అది. ఎక్కువ మంది ఇప్పుడు రన్నింగ్లో చూస్తున్నారు, రేపు ఓటీటీలో రిలీజ్ అవుతుందో చూస్తారు, రేపు ఈ డిస్కషన్లో రేపు టీవీలలో చూస్తారు. ఆశీష్ రీచ్ అవుతున్నారు, మా టార్గెట్ అది. ఓకే, థ్యాంక్ యూ.